యాక్షన్. హాయ్ వ్యూవర్స్, యూత్ క్యాంపస్ కోసం క్యూ టీవీ ద్వారా మిమ్మల్ని అందర్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను. ఏం టాపిక్ కో తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్యూటిఫుల్, అదేనండి అందం. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి. నేను మిమ్మల్ని అడగబోతున్నాను, కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హైస్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బు ఉన్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు, కానీ ఇప్పటికీ కూడా ఆవిడనే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు, కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం. రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను, కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడకి చెప్పలేకపోయినా ఇప్పటికీ ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి. చాలా అందంగా కనిపించేది. అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైలీ మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం, జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కామెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. నో కామెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరు పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనే లేదు. ముందు తాగండి లేక చదవండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది. మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్ కు వెళ్ళి అరటాకులు తీసుకురండి. ఏంటి ఏ విఐపి వస్తున్నాడు నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా, నేనే చిన్న వయసులో చదువు చదువు అని బతుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు ఇస్తూ చదవండి. ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు, మనకున్నది ఒకగానొక కొడుకు. ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెరగొడుతుంది. నిన్ను హాస్టల్ లో చేర్పిస్తాను, అక్కడే ఉండి చదువుకో, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మార్మోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడి చీకమ్మా, లావైతే కదా చిక్కుపోవడానికి. నోర్మీరా, సరే నీకు ఇష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఇది నీకే. థాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను.
ఎగ్జామ్స్ ఎలా రాసావ్? బానే రాసాను అన్న. ఏంటి? పాస్ అవుతాను అన్న, మంచి మార్కులు వస్తాను అన్న, అన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకు మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ప్యాషన్ అన్న. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5000 ఫీజు కట్టాను. ముందు ఆ దుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఎంత చండాలంగా ఎక్కడ తెచ్చుకుని వచ్చా? ఎవడో శాతకానోడు చేసి ఉంటాడు, అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తల ఎట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన సొత్తదా? తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్న తాన అసలు జెనిఫర్ అంటే ఎవరు? మూతి మీద మూడెంటుకలు కూడా రాలేదు, జెనిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా ఎప్పుడు వచ్చారా? తీరేసారా? ఎలా ఉన్నావురా? బాగున్నాను. చెప్పరా అసలు కదా, బాగున్నావా? బాగున్నాను. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా, కొంచెం ముందు వచ్చుంటే 70M సినిమా చూపించేవండిరా. అవన్నీ సరేలే కానీ జెనిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె వంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా. ఆ రోజే నేను జెనిఫర్ని ఫస్ట్ టైం చూశాను. Love at first sight. నేను చెన్నై స్కూల్లో చాలా మంది అమ్మాయిని చూశాను, కానీ ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. చూస్తే మతిపోతుంది, నవ్వింద పిచ్చి
అది అదృష్టం. నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం. ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్ కు లైట్ ఏది, దేనికి రా ఇది చానంటే మన పేటుకు రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా. ఉండండి రా, నేనే వస్తున్నాను.